ప్రేయర్ లైఫ్, ప్రేయర్ లైఫ్ అనేది ప్రార్థన జీవితాన్ని చెప్పాడు. అవునా కదా? ప్రతి కుటుంబానికి ప్రేయర్ లైఫ్ అనేది చాలా అవసరం. ప్రేయర్ లైఫ్ లో ఎవడు చెప్పను, చెప్పుడు చెప్తా నేను. ఏం చెప్తా? బైబిల్లో 100 ప్రసంగాలు చేస్తా ప్రేయర్, ప్రేయర్ లైఫ్ అనేది. ఎట్లా? చాలా మంది వచ్చారు, మీరు ప్రార్థన చేస్తున్నారు, అసలు మీ ప్రార్థన దేవుడు వింటున్నాడా? వినట్లేదు. అది నాకు తెలుసు. మీ ప్రార్థన అనేది దేవుడు వింటలేడని నాకు తెలుసు, ఎందుకంటే మీకు ప్రార్థన చేయరాదు. ప్రార్థనలో ప్రేమైన దేవుని బిడ్డలారా, 5 అంశాలు ఉంటాయి. ప్రార్థన అనగానే, ప్రార్థన అంటే మోకరించి ప్రార్థన చేయడము, ఏదో దేవా స్తుతి స్తోత్రం అని ప్రార్థన చేయడము అని మనం అనుకుంటాం, కానీ అది కానే కాదు. ప్రార్థన అంటే, ప్రార్థనలో 5 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి, 5 పదాలను మనం వాడాలి. ఆ 5 పదాలను మనం వాడితేనే మన ప్రార్థన పరలోకమందు చేరుతుంది. మొట్టమొదటిగా మొదటి పాయింట్ కనుక చూసినట్లయితే, మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుణ్ణి ఆనరాబులిటీ చేయాలి, దేవుణ్ణి గౌరవించాలి, దేవుణ్ణి సంబోధించాలి, పరలోకమందున్న మా యొక్క తండ్రి అని గౌరవించాలి. ఒక కలెక్టర్ కానీ ఒక యాక్టర్ కానీ వచ్చినప్పుడు, రండియ్యా రండి రండి అని ఇంటికి ఆహ్వానిస్తాం. మరి అట్లా ఆహ్వానించినప్పుడు, నిన్ను సృష్టించి నీకు భోజనం పెట్టి దేవుడు నిన్ను పోషిస్తున్న దేవుని నువ్వు ఎలా గౌరవించాలి? ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవునితో మాట్లాడడం ప్రార్థన. ప్రార్థన అంటే ఏంటి దానియేలు గారు? దేవునితోనే మాట్లాడడం. మనం సరిగా కూర్చోవాలి, మనం మోకరించాలి, మనం ప్రార్థన అడగాలి దేవుని. అవునా కదా? దేవా నీకు స్తోత్రములు. చూడండి, కొంతమంది పిచ్చోళ్ళు ప్రార్థన చేస్తారు, పెద్ద పెద్ద పాస్టర్లు అమ్మ, సరే అమ్మా ప్రార్థన చేసుకుందాము అంటారు. ప్రార్థన చేస్తారు, స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం అలలుయ అలలుయ అన్ని అన్ని కలవల్లి మాటలన్నీ పిచ్చి మాటలన్నీ పలికి పలికి పలికితే దేవుడు ఒప్పుకుంటాడు. అమ్మ మీకు తెలవాలి ఇదంతా కూడా. ఒకరికి ఫోన్ చేస్తున్నావు, నువ్వు ఒకరికి ఫోన్ చేస్తున్నావు, హైదరాబాద్లో మీ కొడుకున్నాడు ఫోన్ చేస్తున్నావు, బాగున్నావా బిడ్డ, బాగున్నావా, ఎట్లా ఉన్నావు, తిన్నావా బిడ్డ, తిన్నావా, ఉన్నావా బిడ్డ, ఉన్నావా, రోంకిరాయి కడతానావా బిడ్డ, కడతానవా, ఎట్టున్నావు, ఏం పని చేస్తానో ఎప్పటికి ఇవే అడిగినావు అనుకో, ఆయనకి ఏమనిపిస్తుందమ్మా? చెప్పాలి మీరు, ఆయనకి ఏమనిపిస్తుంది? బోరు కొడుతుంది. కాబట్టి మనకు ప్రార్థనలో చాలా ఇచ్చాడు దేవుడు. దేవుణ్ణి పొగడండి ఫస్ట్, ఆనరబుల్టీ చేయండి, గౌరవించండి, సంబోధించండి.